మంగళవారం నాడు టీమిండియా గా బాధ్యతలు తీసుకున్న గంభీర్ భారత్ జట్టు ఆటగాళ్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు గంభీర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే క్రికెట్ అనేది జట్టుగా ఆడే ఆట వ్యక్తి కంటే జట్టు ప్రయోజనాలపైనే ఆటగాళ్లు ఎక్కువగా దృష్టి పెట్టాలని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు ఒక్కడే సందేశం చెప్పదలుచుకున్నాను మీరు నిజాయితీగా ప్రయత్నించండి ఆడండి మీ వృత్తిపై నిజాయితీగా ఉండండి ఫలితాలు అవే వస్తాయి నేనెప్పుడూ బ్యాటింగ్కు వెళ్లే సమయంలో ఫలితాల గురించి అస్సలు ఆలోచించను ఇన్ని పరుగులు చేయాలని అనుకోను నా వృత్తికి న్యాయం చేసేలా పూర్తి నిజాయితీతో ఆడతాను సరైన పనులు చేయడానికి ప్రయత్నించాలి ఏదైనా జట్టుకు ప్రయోజనకరమని నీ మనసు భావిస్తే ఆ విషయాన్ని ప్రపంచమంతా వ్యతిరేకించినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను మైదానంలో ఎవరితో తరపడినా అది జట్టు ప్రయోజనం కోసమే అంతిమంగా ఇది టీం గేమ్ అంతేగాని ఎవరో ఒకరిది కాదు మీరు ఏ జట్టులో ఆడినా మైదానంలో ఆ జట్టు విజయం కోసమే ఆలోచించండి టీం స్పోర్ట్స్కు అది చాలా ముఖ్యం కేవలం మీ గురించే ఆలోచించుకోవడానికే ఇది ఒకరు ఆడే ఆట కాదు అని గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు అంతేకాదు జట్టు ప్రయోజనాల కోసం ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డారని కొత్త కోచ్ గంభీర్ టీమిండియాకు పిలుపునిచ్చాడు ఫిట్గా ఉంటే ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలో ఖచ్చితంగా ఆడి కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టమైన సంకేతాలు పంపాడు అతడు తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్తో మాట్లాడుతూ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశాడు గాయాలు ఆటగాళ్ల జీవితంలో ఓ భాగం దాన్ని సాకుగా చూపించి ఏదో ఒక ఫార్మాట్ ని పక్కన పెడితే ఊరుకునేది లేదు ఎవరైనా సరే మూడు ఫార్మాట్లు ఆడితే గాయపడతారు విశ్రాంతి తీసుకుని కోలుకున్న తర్వాత జట్టులోకి వస్తారు అప్పుడు మాత్రం ఖచ్చితంగా మూడు ఫార్మాట్లు ఆడి తీరాల్సిందే గాయాల తీవ్రత తగ్గించేందుకు వర్క్లోడ్ మేనేజ్ చేయడానికి మా వంతు ప్రయత్నిస్తామంటూ వ్యక్తుల కోసం పనిచేయడాన్ని నేను పెద్దగా విశ్వసించను మీరు దేశం కోసం ఆడాలి అనుకుంటే వీలనంత ఎక్కువగా ప్రయత్నించండి మీరు మంచి ఫామ్లో ఉన్నట్లయితే ఓ అడుగు ముందుకేసి అన్ని ఫార్మాట్లలో ఆడండి అని పేర్కొన్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి